ఫిబ్రవరి 2 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. యేసు కొండ మీద ప్రసంగములో పోలికకు మించిన ప్రేమ ప్రమాణాన్ని ప్రభువైన యేసు బోధించారు. ఈ రకమైన ప్రేమ కేవలం యోగ్యులైన వారిని హత్తుకోవడం మాత్రమే కాదు, అర్హత లేని వారిని కూడా హత్తుకుంటుంది. మనలను తిరిగి ప్రేమించలేని వారిని లేదా మనం తిరిగి ప్రేమించని వారిని తాకడానికి కుటుంబీకులు స్నేహితులకు మించి చేరుతుంది. ఇది దేవుడంత ప్రేమ. ఇది ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంది. ఈ ప్రేమను బట్టి, జీవించడాన్ని బట్టి పొరుగు ప్రాంతాల మార్పులు గూర్చి మనం గమనించగలం. అట్టి కఠినమైన హృదయాలు మృదువుగా మార్పు చెందాలంటే మనలను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించడం కాదు, మనలను ప్రేమించిన వారికి సహితం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అందరం ప్రేమస్వరూపి అయిన నిజదేవుని పిల్లలం కదా. ఆయన మన పట్ల చూపించిన ప్రేమ కృప మన మాట మరియు జీవన శైలిలో కూడా కనిపరిచేదిగా ఉండాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రి అంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనలను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.